ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 bananas తీసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు దీన్ని పీల్ తీసేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి, చూసారు కదా. ఇప్పుడు నేను కట్ చేసేసుకున్నాను కూడా. ఇవి చాలా స్వీట్ బనానాస్ అండి, కచ్చివి కాదు, స్వీట్ అయిన బనానాస్. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మైదా అండి, ఇక్కడ నేను 1 cup ఆఫ్ మైదా తీసుకున్నాను. తర్వాత ఆయిల్, ఇక్కడ నేను ఒక 1/2 cup ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. కేక్ చేయాలంటే మెజర్మెంట్స్ చాలా ముఖ్యమండి, సో మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటేనే మన కేక్ మంచిగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బేకింగ్ పౌడర్, ఇక్కడ నేను 1 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత చూస్తున్నారు కదా షుగర్, ఇక్కడ నేను 3/4 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మైదా ఎంత తీసుకుంటారో దానికి 3/4 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే కప్ తోటి మైదా తీసుకుంటున్నారో అదే కప్ తోటి 3/4 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మిల్క్ అండి, ఇక్కడ నేను 1/2 cup ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. మైదా ఎంత తీసుకున్నారో అదే కప్ తోటి 1/2 cup తీసుకోవాలి మిల్క్. తర్వాత బేకింగ్ సోడా, 1/2 tablespoon ఆఫ్ బేకింగ్ సోడా తీసుకున్నాను ఇక్కడ నేను. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పైనాపిల్ అసెన్స్, ఇక్కడ నేను 1 tablespoon ఆఫ్ పైనాపిల్ అసెన్స్ యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైనాపిల్ అసెన్స్ మాత్రమే కాదు, మీకు ఇష్టం ఉంటే వెనీలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా అవైలబుల్ లేదనుకోండి, ఇలాచీ ఉంటుంది కదా ఇంట్లో, డెఫినెట్గా అవైలబుల్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా కూడా టేస్టీగా ఉంటుంది, సో అలా కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్యాషూ నట్స్ యూస్ చేసుకుంటున్నాను, జీడిపప్పు అండి. కావాలంటే మీరు టూటీ ఫ్రూటీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను ఈ క్యాష్యూ నట్స్. టూటీ ఫ్రూటీ కాదండి, చోకో చిప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇందాక మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో బనానా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ చేసేస్తాను షుగర్ని. ఇప్పుడు దీంట్లోకి మనం మిల్క్ యాడ్ చేసేసుకుందాము, చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఈజీ ప్రాసెస్ కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బ్లెండ్ చేసేసుకుంటా. చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, చూసారు కదా. ఇక్కడ నేను 1 cup ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది యూస్ చేసుకున్న సాల్ట్ అండి, ఆల్రెడీ ఇంతకుముందు నేను యూస్ చేసుకున్న సాల్ట్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో నేను ఒక ప్లేట్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ స్టాండ్ అవైలబుల్ ఉంటే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా బౌల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా మిక్చర్లో మనము మైదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్ట్రెయినర్ పెట్టేసుకొని ఇప్పుడు మైదా దీంట్లో యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటాను. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల లంప్స్ కానీ లేకపోతే ఏదైనా ఉండాలుంటే అది మంచిగా అయిపోయి మిక్స్ అయిపోతుంది, ఈక్వల్గా అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం స్ట్రెయిన్ చేస్తాను. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏవైతే వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇక్కడ చూసారు కదా ఇలా మంచిగా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు తర్వాత దీంట్లోకి బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటాను, ఈక్వల్గా అయిపోతుందండి, మొత్తం సెట్ అయిపోతుంది. తర్వాత బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు నేను మిక్స్ చేసేసుకుంటాను. ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను బీటర్ తోటి మిక్స్ చేసేసుకుంటాను, మంచిగా మిక్స్ అయిపోతుంది దాంతో మిక్స్ చేసుకుంటే. చూసారు కదా మనం ఒక సైడే మిక్స్ చేయాలండి, 2 sides మిక్స్ చేయొద్దు. అలా 2 sides మిక్స్ చేసుకోవడం వల్ల మన కేక్ మంచిగా రాదు. సో 1 side మిక్స్ చేసుకుంటేనే చాలా మంచిగా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. సో ఇలా మిక్స్ చేసేసుకుంటాను నేను మంచిగా లంప్స్ లేకుండా.
ఇక్కడ చూసారు కదా, లంప్స్ లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పైనాపిల్ ఎసెన్స్ తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ మాత్రం థిక్నెస్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ బౌల్లో ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను మన ఆయిల్ని. ఇప్పుడు దీంట్లోకి బ్యాటర్ షిఫ్ట్ చేసేస్తాను నేను. ఇప్పుడు నేను బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత దీంట్లోకి నేను క్యాష్యూ నట్స్ పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ నేనైతే క్యాష్యూ నట్స్ పెట్టుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మొత్తం పెట్టేసుకుంటాను ఇలా. ఇప్పుడు నేను అంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత హీట్గా అయిపోయిందో మన ప్యాన్. ఇప్పుడు ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బ్యాటర్ బౌల్ అది దీంట్లో పెట్టేసుకోవాలి. ప్లేట్ మీద అలా పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 50 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. తర్వాత 40 మినిట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను మూత. ఇప్పుడు దీన్ని బేక్ చేస్తా. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాము మన కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా బేక్ అయిపోయిందో మన బనానా కేక్. ఇప్పుడు నైఫ్ తోటి ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా ఎంత మంచిగా బేక్ అయిపోయిందో మన బనానా కేక్. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మనము సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కేక్ కూల్ అయిపోయింది. ఇప్పుడు దీని ఎడ్జెస్ని మనం నైఫ్ తోటి ఇలా అనుకుని మనం కేక్ బయటకు తీసేసుకుందాము. మన ఛానల్లో నేను కేక్ వెరైటీస్ కూడా పెట్టానండి. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా వాచ్ చేయండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. కేక్ రెసిపీసే అని కావండి, చాలా రెసిపీస్ ఉన్నాయి. నాన్ వెజ్ రెసిపీస్, అలాగే వెజ్ రెసిపీస్, అలాగే స్నాక్ రెసిపీస్ కూడా. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి, ట్రై చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఎలా ఉందని. ఇప్పుడు నేను తీసేస్తాను. ఇప్పుడు నేను కేక్ని కూడా తీసేసుకున్నాను. యమ్మీ యమ్మీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి.